Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అటువంటి కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి డబ్బా మీడియా చెత్త పేపర్లో రోజువారీ రాసేటువంటి న్యూస్ ఇది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇళ్ళు ఇచ్చేస్తున్నాడు, రిజిస్ట్రేషన్ చేసి 50 లక్షల మంది పేదలు ఇంటి హక్కుదారులు అవుతారు. ఇది జరిగితే ఇంటికి 3 రెట్లు వేసుకున్న 1.5 కోటి మంది జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతారు. మనం సంకనాగిపోతాం. రాజకీయంగా చంద్రబాబు నాయుడు దివాళా తీస్తాడు. ఈ చెత్త పేపర్లో ఈ డబ్బా పేపర్లో చంద్రబాబుని అడ్డం పెట్టుకుని బతకడానికి పైరు వీలు చేసుకుని బతకడానికి అలవాటు పడినటువంటి వీళ్ళకి ఇబ్బంది. కాబట్టి ఈ స్కీమ్ మీద భయంకరమైన స్కీము ఇది. ప్రజల్లో ఏదో అయిపోయిందని చెప్పి ఉన్నదో లేనిది ఉన్నట్టు ప్రచారం చేసుకోవడానికి, పేదలను ఇబ్బంది పెడటానికి ప్రయత్నం జరుగుతుంది. ఈ స్కీమ్ వలన కనుక నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ అయ్యి చంద్రబాబు నాయుడికి ప్లస్ అయితే, వీళ్ళు నేను చెప్పేటువంటి ఈ చెత్తగాళ్ళు హ్యాపీకి ఇంటికాడ తడి కొట్టేసుకుని పడుకునేవారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ దెబ్బతో సర్వనాశనం అయిపోతే మనమే అధికారంలోకి వస్తామని చెప్పి ఇంకా బాగా ఈ స్క్రీన్ బ్రహ్మాండంగా ఉంది చేయమని చెప్పి ప్రోత్సహించి చేయించేవారు. ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి దీని మీద అవాకులు చవాకులు పేలతో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 8 లక్షల మంది పేదలు ఈ ఓటీఏ స్కీమ్లో కట్టి ఇళ్ళు సొంతం చేసుకోవడానికి ముందుకొచ్చారు. ఇది రేపు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన పుట్టినరోజు నాడు తణుకులో ప్రారంభించడం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ప్రారంభమవుతుంది. ఈ స్కీముని ఈ దొంగలు నేను చెప్పినటువంటి ఈ దుర్మార్గులు చెప్పినటువంటి కార్యక్రమాన్ని నమ్మకుండా చంద్రబాబు నాయుడు ఇటువంటి కార్యక్రమాలు జీవితంలో చేయడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం చేసేటువంటి స్కీముని ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నా. అదేవిధంగా ఈ 4-5 రోజుల నుంచి మా కృష్ణా జిల్లాలో గుజరాత్తో సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అమ్ముల్ సౌజన్యంతో జగనన్న పాలు వెళ్ళు అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దాన్ని కృష్ణా జిల్లాలో 5 రోజుల కిందట ప్రారంభించడం జరిగింది. 5 మండలాలు 6 మండలాలు శాంపిల్గా తీసుకుని మాకు అక్కడ విజయ డైరీ అని చెప్పి చాలా అతిపెద్ద డైరీ ఉంటుంది. ఈరోజు జగనన్న పాల వెలువ దీంతో కాంపిటీషన్కి వచ్చి లీటర్కి 6.5 రూపాయలు పెంచి రైతులకి పాల రైతులకి విజయ డైరీ డబ్బులు ఇస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి జగనన్న పాల వెలువ కార్యక్రమం వలన పాలు అమ్మేటువంటి పాడి పెట్టుకుని పాలు తీసి పాల మీద వ్యాపారం చేసేటువంటి ప్రతి ఒక్క పాల రైతుకి కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో 6 నుంచి 7 రూపాయలు ప్రతి లీటర్కి కూడా ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. రోజు 5-6 లీటర్లు అమ్ముకునేటువంటి వ్యక్తులకు కూడా 35-40 రూపాయలు, అంటే నెలకి ఒక గేదె ఉన్నటువంటి పాల రైతుకు కూడా 1200-1300 రూపాయలు ప్రతి నెలకి, అంటే సంవత్సరానికి 15,000 నుంచి 20,000 రూపాయలు ఒక గేదె మీద బతికేటువంటి ప్రతి చిన్న కుటుంబానికి కూడా ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కోసమో లేకపోతే ఇంకోటి ఎవడో కోసమో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు మాకోసమేనని చెప్పి చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడ్చారు. ఈ టీవీలు నేను చెప్పేటువంటి పనికి మాలినటువంటి పేపర్లో టీవీలు కూడా ఇదే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఎవరినో నాశనం చేయడానికి తీసుకొచ్చారని చెప్పేటువంటి కార్యక్రమం ఈరోజు కన్నా ఈ పేపర్లకు కానీ ఈ టీవీలకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజానికానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కార్యక్రమం వలన ప్రతి పేద మహిళ కూడా హెరిటేజ్ ఎన్ని గేదెలు పెట్టుకుని పాలు పోసుకుంటే సంవత్సరానికి అన్ని 15,000 రూపాయలు లూటీ చేసేశారు. ఒక హెరిటేజే కాదు, ప్రతి ప్రైవేట్ కంపెనీ కూడా అదే. వాళ్ళలో వాళ్ళు సిండికేట్ అయ్యి 2 జిల్లాలు ఒకళ్ళు, 2 జిల్లాలు ఒకళ్ళు, నేను ఈ జిల్లాలో ఉంటా
నువ్వు నా వెనకాల రేటు పెట్టాలని చెప్పి దొంగలో దోపిడీ చేసినట్టు పేద మహిళల్ని లూటీ చేసినటువంటి వ్యక్తులు ఇటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు, మరి వీళ్ళందరికీ కూడా కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి ఎప్పుడో మూసేసినటువంటి కోఆపరేటివ్ సొసైటీల్ని మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి ఈ రాష్ట్రంలోనే పాడి చేసుకుని బతికేటువంటి ప్రతి పేద మహిళకు కూడా ఒక గేద ఉన్నటువంటి ప్రతి పేద మహిళకు కూడా 15,000 రూపాయల ఆదాయం పెరిగేటువంటి రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి మీరు ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్న, పాడి మీద జీవించిన ఆధారం గడిపేటువంటి మహిళలకి ఈరోజు జగనన్న పాల వెళ్ళి వచ్చింది కాబట్టి రేటు వచ్చింది. మీరు తప్పకుండా మీ పాలనే ఈ జగనన్న పాల వెళ్ళువ ఈ కార్యక్రమానికే ఇవ్వాలని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకంటే దీని మీద వచ్చేటువంటి తర్వాత వచ్చినటువంటి లాభాల్లో కూడా డివిడెండ్ల రూపంలో మీకే ఈ లాభాలను కూడా పంచిపెడుతుంది కాబట్టి ప్రభుత్వం మరి ఈ కార్యక్రమాన్ని ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రం ఉన్నటువంటి మహిళలు అండగా ఉండాలని చెప్పి కోరుతూ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో బిల్లు పెట్టింది ఓటర్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ పెట్టమని చెప్పి. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చంద్రబాబు నాయుడు, మేనేజ్ చేస్తాడు మ్యానిపులేటర్. ఏం మేనేజ్ చేస్తాడు, ఏం మ్యానిపులేటర్ అంటే మనం చూసాం ఎన్నికల ముందు ఒక్కొక్క నియోజకవర్గంలో 5 నుంచి 10,000 ఓట్లు దొంగ ఓట్లు చేర్చుకుని అడ్డగోలుగా గెలవాలన్నటువంటి ఉద్దేశంతో మరి అనేక కార్యక్రమాలు చేశాడు. ఈ రాష్ట్రంలోనే కాదు కుప్పంలో కూడా మొన్న ఎన్నికల్లో మా పరిశీలనకు వచ్చింది 6,000 నుంచి 10,000 ఓట్లు కుప్పం నియోజకవర్గంలో, కుప్పం నుంచి కాకుండా ఆ జిల్లాలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని తీసుకెళ్ళి అక్కడ ఓట్లు జాయిన్ చేశాడు. 6,000 నుంచి 10,000 ఓట్లు ఉన్నాయి కుప్పం నియోజకవర్గంలో. ఈరోజు ఆధార్తో లింక్ చేయడం వలన కుప్పంలో కూడా 10,000 ఓట్లు పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈసారన్నా ఈ దొంగ ఓట్లు పోవడం వలన ఈ పార్లమెంట్లో వచ్చేటువంటి చట్టం వలన ఈ చంద్రబాబు నాయుడు శని విరగడవుద్ది. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దుర్మార్గులు చంద్రబాబు నాయుడు అండ్ టీం పొద్దున్నే 6 గంటల నుంచి రాత్రి 11 ఇంటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి కార్యక్రమం మీద విషం చల్లటం, విషం కక్కటం, ఇక 24 గంటలు ఆయన మీద పడి ఆడవటం, ఇంకా వేరే కార్యక్రమం లేదు టీవీలు పెట్టుకుని పేపర్లు పెట్టుకుని ఏడ్చి ఏడ్చి సోయి వచ్చి రాత్రి 11 ఇంటికి పడిపోవటం, మళ్ళీ పొద్దున్నే లేకపోవటం, మళ్ళీ 6 ఇంటికి మొదలెడతాం. ఎవడో పనికి మాలిన వాళ్ళకి సూట్లు బూట్లు కూడా కుట్టించేశారు. ఆ టీవీలో చూడలేక వస్తున్నాం, కనీసం ఆ మనుషులను కూడా మార్చట్లా. కొన్ని యాంకర్లు అంటే తప్పదు, ఆ డిబేట్కి వచ్చేవాడికి కూడా కనీసం ఆ డ్రెస్సులు మాత్రం 2 సూట్లు 2 లాల్చీలు పైజమాలు కుట్టించినట్టున్నారు. ఇక ఆ నలుగురే, ఆ టీవీలో ఆ నలుగురే, ఈ టీవీలో ఈ నలుగురే, పొద్దున్నే 6 గంటల నుంచి 11 దాకా ఏడ్చి 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 11 ఇంటికి సొమ్మచిల్లి పడిపోవటం, మళ్ళీ పొద్దున్నే లేచి వచ్చి మళ్ళీ 6 ఇంటికి కూర్చోవటం, ఇదే సోది. జగన్మోహన్ రెడ్డి గారు అట్ట, జగన్మోహన్ రెడ్డి గారు ఇట్ట. నేను చూసా ఫస్ట్లో చంద్రబాబు ఫేస్ చూసాంట, ఈ రాష్ట్రంలో అందరూ ప్రపంచంలో అన్ని బ్యాంకులన్నీ వచ్చేసి అప్పులు ఇచ్చేస్తాం మీరు తీసుకోండి మీరు తీసుకోండి అని ఎగబడిపోయారంట. జగన్మోహన్ రెడ్డి గారు మొహం చూసి ఎవడు అప్పివట్లేదండి, ఈ బ్యాంక్ కార్డు వెళ్ళిపోయాడు, ఆ బ్యాంక్ కార్డు వెళ్ళిపోయాడు, ఆడు వెళ్ళిపోయాడు, ఈడు వెళ్ళిపోయాడు అని ఏ డిబేట్లు. ఏది ప్రభుత్వం వచ్చిన 6 నెలలు, ఈ 6 నెలల నుంచి మార్చారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఈ ప్రపంచంలో ఎవడో చేయట్లా. చంద్రబాబుకి ఏమో అప్పు చేస్తామని అప్పు ఇస్తాను వస్తేనేమో ఈయన మొహం చూసి ఈయన పెద్ద గొప్పడు, ఈయనను చూసి అంటే మొత్తం ప్రపంచ బ్యాంకులన్నీ వచ్చేసి తీసుకో తీసుకో అని ఎగబడినాడు. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే పారిపోయారంట. ఇయే ఈ చెత్త డిబేట్లో పెట్టారు, ఈ సూటు బూటు వెళ్ళే. ఇప్పుడేమంటారు 3 లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఈ ప్రపంచంలో ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొహం చూసి ఇచ్చేశారా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు కానీ, ఈ రాష్ట్రంలో చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కానీ, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలకు కానీ, బ్యాంకులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మనకు అప్పేస్తే వీడు ఎట్టా రిటర్న్ కడతాడు? ఇవన్నీ కూడా చూసుకుంటే బ్యాంకులు ఊరినే జగన్మోహన్ రెడ్డి గారు నేను మాకు 10,000 కోట్లు పంపించు 1 లక్ష కోట్లు పంపించు అంటే ఎవడు పంపిస్తాడు? దానికి ఆర్థిక శాస్త్రవేత్తలు ఉంటారు, బ్యాంకింగ్ రంగంలో నిపుణులు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఇవన్నీ పరిశీలించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఎంత వస్తుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం ఇచ్చినటువంటి అప్పును దేని మీద ఖర్చు పెడుతుంది,
రిటర్న్స్ ఏముంటాయి ఎలా కడతారు ఇన్ని కూడా వాళ్ళు బేరేజ్ వేసుకునే కదా మనకు అప్పిచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేటువంటి మెడికల్ కాలేజీలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేటువంటి నాడు నేడు స్కూల్స్ ఆధునీకరణ కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేటువంటి 108 104 అంబులెన్స్ కావచ్చు ఆరోగ్యం మీద విద్య మీద ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద రైతు భరోసా కేంద్రాలు కావచ్చు సచివాలయాలు కావచ్చు గ్రామ సచివాలయాలు కావచ్చు వీటన్నిటిని కూడా చూసుకుని ప్రాజెక్టులు కావచ్చు అప్పులు ఇస్తారు మనం రిటర్న్ ఎలా కడతాం అన్నది మనం చెప్తాం వాళ్ళు కూడా పరిశీలించుకుంటారు ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు ఇస్తున్నారంటే ప్రతి రూపాయి కూడా బ్యాంక్ వెనక్కి ఎలా వస్తుంది